అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ వర్రా రవీంద్రారెడ్డి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని, నాయకుల్ని విపరీతమైన అసభ్య పదజాలంతో దూషించాడో ఆ వ్యక్తి మీద ఒక ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ ఏంటి అనేది మనం ఒక్కసారి చదువుదాం. వైఎస్ భారతిరెడ్డి గారి వద్ద పిఏగా వర్రా రవీంద్రారెడ్డి ఏ రోజు పనిచేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ఒక ప్లాన్ ప్రకారం తొలుత దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐటీడీపీ వరుసగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్పై అసభ్యకర పోస్టులు పెట్టింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద ఐటీడీపీ వర్రా రవీంద్రారెడ్డి పేరుతోటి ఫేక్ పోస్టులను పెట్టిందంట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాట. ఇదంతా నమ్మటానికి జనాలు గొర్రెలు అనే ఫీలింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ విధంగా పోస్టులు చేస్తుంది. నిజంగా ఐటీడీపీ వాళ్ళే అదే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించిన పేరు మీద ఫేక్ పోస్టులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ, వైఎస్ ఫ్యామిలీ మీద కానీ, మార్ఫింగులు కానీ ఏదైనా అసభ్యంగా మాట్లాడితే గత 5 సంవత్సరాలు 4 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయేగా, ఆయనే కదా ముఖ్యమంత్రి, మరి అప్పుడు ఆయన ఏం పీకాడంట? అర్థం కాల. కేవలం ఒక ఫేస్బుక్లో ఒక పోస్టుని షేర్ చేసినందుకే రంగనాయకమ్మ గారిని సిఐడి ఆఫీసర్లను పంపించి మరీ ఇబ్బంది పెట్టారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి అర్ధరాత్రుల పూట, అపరాత్రుల పూట డోర్లు పగలగొట్టుకొని గోడలు దూకెళ్ళి మరీ అరెస్టులు చేసిన సిఐడి, వైఎస్ ఫ్యామిలీ మీద అసభ్యకరంగా పోస్టులు ఐటీడీపీ వాళ్ళు పెడితే వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వర్రా రవీంద్రారెడ్డి దొరికిన తర్వాత వాళ్ళ పేర్లన్నీ బయటికి తీసుకొస్తున్నాడనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు వర్రా రవీంద్రారెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు, అసలు వర్రా రవీంద్రారెడ్డి భారతి పిఏనే కాదని ఈరోజు చెబుతున్నారు. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతి గారి పిఏ అని చెప్పి ఉన్న ప్రచారం ఇప్పటిది కాదు. గత 5 సంవత్సరాల నుంచి వాడు ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద, మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో, అసభ్య పదజాలంతో వాళ్ళందరినీ సోషల్ మీడియా వేదికగా దూషిస్తున్నాడో, ఆ రోజు నుంచి భారతి గారి పిఏ అనే చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు అసలు వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతి గారి పిఏ కాదని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఈరోజే భారతి గారి పిఏ కాదు అని ఎందుకు చెప్తున్నారు? ఇంత దరిద్రమైన వ్యక్తులు ఇంత దారుణంగానా? మరి ఇప్పుడు అవే పోస్టులను బూచిగా చూపిస్తూ వర్రా రవీంద్రారెడ్డిపై కేసులు నమోదు చేసి నిందల్ని మాత్రం వైఎస్ఆర్సీపీపై వేస్తోంది తెలుగుదేశం పార్టీ అంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? అసలు వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు కేసు పెట్టాలి కదా గత 5 సంవత్సరాల్లో. ఏమండే నా పేరు మీద వేరే వేరే అకౌంట్లు క్రియేట్ చేశారు, వాళ్ళు ఇట్ట క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారండి, నేనే తప్పు చేయలేదండి, ఈ ఫేక్ పోస్టుల మీద మీరు అర్జెంటుగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకపోయాడా వర్రా రవీంద్రారెడ్డి? లేకపోతే ముఖ్యమంత్రి గారి సతీమణి భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకపోయాడా? లేకపోతే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళలేకపోయాడా? లేకపోతే సోషల్ మీడియా మొత్తాన్ని చూసుకుంటా 1,750 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేసుకొని వాళ్ళ అనుయాయులకు దోచిపెట్టి ఆయన కూడా అందినంత దిన్న సజ్జల భార్గవరెడ్డి దగ్గరికి వెళ్ళలేకపోయాడా వర్రా రవీంద్రారెడ్డి అనేది ఒక్కసారి మీరు చెప్పాలి. ఈ పక్కనున్న ఫోటో ఇది ఎవరిది? వర్రా రవీంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిది కాదా? నిజంగా వర్రా రవీంద్రారెడ్డి పేరు మీద ఐటీడీపీ వాళ్ళు ఫేక్ పోస్టులు కానీ పెట్టుంటే ఏం బొచ్చు పీకుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ బొచ్చు పీకలేకపోయాడా? ఈరోజు అడ్డంగా దొరికిన తర్వాత ఆడాలను విపరీతంగా తిడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వర్రా రవీంద్రారెడ్డిని మీద కేసులు బుక్ చేసి ఇంకొక ఆడవాళ్ళని ఎవరిని తిట్టకుండా చేస్తుంటే ఈరోజు వచ్చి వర్రా రవీంద్రారెడ్డి భారతి గారి పిఏ కాదంట. ఈ ఫోటో చూసారా మీరు? ఇక్కడ ఈ ఫోటోలో ఉంది ఎవరు? భారతి రెడ్డి గారు కాదా? వర్రా రవీంద్రారెడ్డి కాదా? మరీ వినేవాళ్ళు ఉంటే ఎర్రి పాపలను చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా 2019లో 151 సీట్లు కూడా జనాలందరినీ ఆ విధంగా అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలనే నిజాలని నమ్మించడం వల్ల వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైండ్ సెట్కి, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనానికి అసలు ఎప్పుడు ఇంకా జీవితంలో అధికారంలోకి రాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ ఒకటి చెప్తున్నా, మీరు ఈరోజు వచ్చి వర్రా రవీంద్రారెడ్డి చేసిన అన్ని పుణ్యాలు, అసలు ఆ పాపాలతోటి వర్రా రవీంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, భారతి గారి పిఏ కాదు అనేటువంటి మాటలు దయచేసి చెప్పొద్దు. మీరు చెప్పిన మీ పార్టీ గొర్రెల చెవుల్లో పూలు పెట్టుకోండి, కానీ సామాన్యులు ఎవరు వినే పరిస్థితుల్లో ఉండరు. అర్థమైందా? వర్రా రవీంద్రారెడ్డి నిజంగానే, మళ్ళీ అడుగుతున్నా, వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతోటి ఐటీడీపీ వాళ్ళు అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ పోస్టులు, అసభ్య పదజాలంతో దూషించడాలు, మార్ఫింగ్లు వేస్తుంటే వర్రా రవీంద్రారెడ్డి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడి బొచ్చు పీకాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా అనేదానికి ఆన్సర్ చెప్పండి. ఇది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అసత్య ప్రచారంలో ఒక భాగం. అది ఇక దీన్ని ఇంతటితో ఆపదు. రోజు వర్రా రవీంద్రారెడ్డి దేవుడు, వర్రా రవీంద్రారెడ్డి మంచోడు, వర్రా రవీంద్రారెడ్డి అంత పుణ్యాత్ముడు లేడు, వర్రా రవీంద్రారెడ్డి దేవుడితో సమానం అని కూడా వాళ్ళు ముందు ముందు ప్రోపగాండ చేస్తారు. చూస్తూ ఉండండి. అందరికీ నమస్కారం.